హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా ఒక అతను ఒక క్వశ్చన్ అడిగాడు. అన్న, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా బీటెక్ కాలేజీలో వచ్చి ఫ్యాకల్టీగా జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి జాబ్స్ రాకనా లేకపోతే వాళ్ళు జాబ్స్ ట్రై చేయకనా, అసలు ఎందుకు అలా జాయిన్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని ఒక క్వశ్చన్ అడిగాడు. హే జినా, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జాబ్స్ రాకనా అనే కంటే అసలు వస్తున్నాయా లేవా, బయట జాబ్స్ ఉన్నాయా లేవా, అసలు మన దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉంది, మనం ఎందుకు ఎలిజిబుల్, లేదంటే అతనికి ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా అని చాలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం రెండు మూడు కేసెస్ అనుకుందాం. ఒకటి, సపోజ్ మీరు ఎంటెక్ చేశారు, ఎంటెక్ చేసిన అంటే బీటెక్ తర్వాత జాబ్స్ ట్రై చేస్తూనే ఉన్నారు, రాలేదు. సో ప్యారలల్గా ఎంటెక్ టైం వచ్చేసింది, సో ఎంటెక్ కూడా జాయిన్ అయితే ఏమవుతుందంటే బీటెక్ మీద జాబ్స్ ట్రై చేసుకుంటూ ఎంటెక్ కూడా ప్యారలల్గా కంటిన్యూ చేస్తారు. సపోజ్ జాబ్ వచ్చేసింది అనుకోండి, ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్, ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతారు ఇటు వదిలేసి. లేదంటే ఫారెన్ వెళ్ళాలనుకుంటే ఆ టైం బీయింగ్లో 1.5 ఇయర్, 1 ఇయర్, హాఫ్ ఇయర్ అట్లా ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవడానికి ఎంటెక్ జాయిన్ అవుతారు. కొంతమంది సహజంగానే ఎంటెక్ జాయిన్ అవ్వాలని చాలా ఉంటుంది. సో ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత ఫ్యాకల్టీగా చేయాలి, ఫ్యాకల్టీగా చేసిన తర్వాత నీ పిహెచ్డి చేయాలి, పిహెచ్డి చేసినాక నీ రీసెర్చ్ మీద జాబ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంటెక్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఫ్యాకల్టీగా జాయిన్ అవుతారు. ఫ్యాకల్టీగా జాయిన్ అయిన వాళ్ళలో టైం బీయింగ్ ఇమీడియట్లీ అంటే ఇమీడియట్లీ ఏదో ఒక జాబ్ కావాలి, నాకు మనీ కావాలి, నా మెయింటెనెన్స్ కావాలి, నేను నా తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు జాయిన్ అవుతారు. సో ఫ్యాకల్టీగా జాయిన్ అయిన వాళ్ళలో 99% వాళ్ళు ఎయిదర్ టీచింగ్ మీద జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే ఉంటారు, లేదంటే గవర్నమెంట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ జాబ్స్ రాసే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి టైం ప్రొలాంగ్ అయ్యే కొద్దీ టీచింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి టీచింగ్లోనే ఉండిపోవాలనే వాళ్ళు కూడా ఉంటారు. సో టీచింగ్ చేస్తున్న వాళ్ళందరికీ టైం బీయింగ్ ఏదో ఒక జాబ్ కావాలి, అంతేగాని టైం పాస్కి అయితే ఎవరు రారు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే టీచింగ్ చేస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంటుంది, అండ్ వాళ్ళు ఎంతో కొంత చదువుతారు, మీకు చెప్పడానికి చదువుతారు కదా, చదివినప్పుడు సబ్జెక్ట్ అనేది ఫీడ్ అయిపోతుంది. సో వాళ్ళకి అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, అంతేకాకుండా ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, అంతేకాకుండా వాళ్ళు ఫర్దర్గా పిహెచ్డి రీసెర్చ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే కాలేజ్ వాళ్ళు కొంతమందిని అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ అంటే ఎలా చేస్తారంటే, ఇప్పుడు అరే నువ్వు బయటికి వెళ్తావు, ఆఫ్ క్యాంపస్లో ట్రై చేస్తావు, ఎన్నో రోజులు పడుతుంది, ఆ తర్వాత నీకు జాబ్ వస్తుందా రాదా, ఎన్ని రోజులకు వస్తుందో తెలీదు, బట్ మన జాబ్ అయితే రెడీగా ఉంది, నీకు ఇంత అమౌంట్ ఇచ్చేస్తాము, సో ఇన్ని మంత్స్ అంటే నువ్వు సెమిస్టర్లో మధ్యలో ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా నువ్వు ఉండాలి, సెమిస్టర్ అయిపోయిన తర్వాత వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవాలి. సో ఇట్లా కొన్ని ఆఫర్స్ ఇస్తారు. సో ఎవరైతే ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ కాకూడదు, లేదంటే ఇంట్లో బర్డెన్ ఉంది అనుకున్నారు, వాళ్ళు తప్పున జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయి మీ సీనియర్సే మీ క్లాస్ చెప్తూ ఉంటారు, రైట్? సో ఎంటెక్ ఆ తర్వాత ప్యారలల్గా బీటెక్లో చెప్పాలి అనుకుంటే కంపల్సరీ ఎంటెక్ చేసింది కాబట్టి యూనివర్సిటీ, సో ఎంటెక్ కూడా ప్యారలల్గా కంప్లీట్ చేసుకొని ఆ ఎంటెక్ అయిపోయినామంటే ఫ్యాకల్టీకి జాయిన్ అవుతారు. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ గైస్, రైట్? మీరు కూడా ఇమీడియట్లీ బీటెక్ అయిపోయిన తర్వాత, ఎంటెక్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీ కూడా జాయిన్ అవ్వచ్చు. సహజంగా ఇట్లా ఎంటెక్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, సో శాలరీస్ కూడా అందుకే తక్కువగా ఇస్తున్నారు. అండ్ యూజీసీ ఏఐసిటి రూల్స్ ప్రకారం ఎంత అయితే ఇవ్వాలో అంత ఇవ్వట్లేదు, కాలేజీ వాళ్ళు చూపించుకుంటున్నారు కానీ అంత శాలరీస్ ఇవ్వట్లేదు, బట్ అయినా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే సర్వైవల్, ఏదో ఒక జాబ్ కావాలి, కొన్ని రోజులు కాకపోతే కొన్ని సంవత్సరాలు తర్వాత ఏది దిక్కు లేకపోతే అదే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, పిహెచ్డి చేస్తారు, పిహెచ్డి చేసిన తర్వాత ఫ్యాకల్టీకి సెటిల్ అయిపోతారు, రైట్ గైస్? సో మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్ సరిపోయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఇమీడియట్లీ మీరు వీడియోస్ చూడగలుగుతారు. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం, అప్పటివరకు బై బై గైస్.